నీకు కొడుకులు లేరు కదా? లేరమ్మా. ఒక కొడుకుని ఇస్తాను, పెంచుకుంటావా? మరి ఇచ్చండి, పెంచుకుంటాను. కొడుకులు లేని వాళ్ళకి కొడుకులు పట్టుకొని వచ్చి దత్తత ఇస్తున్నాను అనమాట. వీడు నచ్చాడా? నచ్చాడు. పెంచుకుంటావా? మరి పెంచుకుంటాను, ఇచ్చాను. సరే. బాగా చూసుకోవాలి. చూసుకుంటాను. సరే. మరి నా కాలు చేయలేకపోతే చూస్తానే. అప్పటికి పెరిగిపోతాడులే. కొంచెం వంగిందనుకో, ఆ టైంలో వీడు పెరిగి పెద్ద అయ్యి నువ్వు కట్లకి ఆటలకి వెళ్తున్నావు కదా, వీడు కొట్టి తెచ్చి అమ్మ పెట్టి డబ్బులు తెచ్చి నీకు అన్నం పెడతాడు. సరేనా? ఏమన్నా జాగ్రత్త. సరేనా? దత్తత ఇచ్చేసాను మరి నీకు. ఇప్పుడు నీ చేతిలో పెట్టే నెల పెంచుతావా? చూసుకుంటావా? చూసుకుంటాను. మరి ఆడికి పాలు డబ్బాలు ఇవి కొంటావా? పాలు మరి మీరు పంపించండి బాబు. మరి నీకు దత్తత ఇచ్చిన తర్వాత వీడు పెద్ద నాకు కానీ ఇస్తాడు, ఏమైనా సంపాదిస్తాడు, నీకే కదా ఇస్తాడు. నాకే ఇస్తాడులే కానీ మరి నేను ఎరుగుతానమ్మా, నరచుకోవడమే తెలియదు నాకు. మరి వద్ద అయితే బాబు, నీకు వద్దా? పెంచుకుంటాను మీరు కొనిస్తే పాలు. పాలుగా? సరే, పాలు డబ్బులు ఇవ్వాలైతే ఇస్తాను. నమస్తే అమ్మా. నమస్తే బాబు. నీ పేరేంటి? కూడే బంగారమ్మ. బంగారమ్మ, కొంచెం గట్టిగా మాట్లాడండి, నాకు వినిపించదు. నాకు కొంచెం చెవులు వినిపించావు. కూడే బంగారమ్మ. నాకు వినిపించావు, అందుకే మిషన్ పెట్టుకుంటాను అనమాట, వినబడదనే. అలాగే బాబు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా ఆయనే. మీ ఆయన గారు? మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు కానీ ఒక పాప చనిపోయింది, ఒక పాపే ఉంది. ఒక పాప చనిపోయింది? చనిపోయింది. ఎలా చనిపోయిందమ్మా? ఇంకేమో తెలియదు మరి, అప్పుడు హాస్పిటల్ లేవు కదమ్మా. ఎంత వయసులో చనిపోయింది? చిన్న పాప. ఇంత చిన్న పాప? చిన్న పాప. అయ్యో. ఆ చిన్న పాప అప్పుడే ఆపరేషన్ చేయించుకున్నాడు మా ఆయన. ఇద్దరు పిల్లలు పుట్టారని? పుట్టారని. చాలు అని ఆపరేషన్ చేయించుకున్నారా? ఇంకా బాబుకే నేను కాచుకునేలా ఉంటాను అమ్మ. ఇటాన్ని వెళ్తే తవిడు బియ్యం చేర్చుకోవడం, వండుకోవడం. ఇంకా కూతురికి పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? అటు చింతపల్లి. వాళ్ళ ఊర్లో ఉంటున్నారు. వ్యవసాయం పన? వ్యవసాయం పని చేస్తా. ఏమైంది తాతయ్యకు? ఇంకా అలాగా నడుము రాదు, అలా కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉంటే ఇటాన నేను కూలిపోతాను. కూలిపోయి తవిడు బియ్యం చేర్చుకొని వండుకుంటాం. మీరిద్దరే అయితే ఇంట్లో ఉన్నది? ఇద్దరేమమ్మా. వంట అయిందా? వంట ఇంకా అగ్గే చేయలేదు. పొద్దున్న? పొద్దున్న చేసుకున్నాను. ఏం తిన్నారు? అన్నం తిన్నాం. మరి నేను అన్నమే తిన్నాను. కూర వచ్చేసి ములంకాడ కర్రీ, పప్పుచారు. నేను ఉత్తిసారు పెట్టుకొని తిన్నామమ్మా. మరి అదే అడుగుతున్నాను, అన్నం తిన్నారా అంటే అది. తాతకి ఏం పెట్టావు? తాతకి అదే ఉట్టిచారుతోనే. మరి ఒంట్లో బాగాలేదు కదా? మరి ఉట్టిచారుతో అయితే జ్వరం తగ్గుతుందా? మరి ఏమో బాబు, మీకే తెలుస్తుంది, నాకు ఏం తెలుస్తుంది. సరే, నేను డాక్టర్ని, 500 ఫీజు పట్టుకురా, డాక్టర్కి ఏం జరిగిందో చూస్తాను. ఇప్పుడు నాకు ఎక్కడే మరి డబ్బులు, మరి డబ్బులు లేవు కదా. మరి నాకే తెలుస్తుంది అన్నావు, తాతకి ఏం జరిగింది నాకెలా తెలుస్తుంది. రోజు నువ్వు ఉంటున్నావు ఇంట్లో, నేను ఉంటున్నాను. మరి జ్వరం ఇంకా అలా కూర్చొని ఉంటారు, మరి నాకు ఇంకా అలాగే ఉంటారు. మరి గేజ్ చేసిని తీసుకెళ్ళలేదా హాస్పిటల్కి? తీసుకెళ్ళాను, అప్పుడు తీసుకెళ్ళాను. ఎప్పుడో నీరుడు 1 సంవత్సరం క్రితం తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను. ఇంకా అలాగే కూర్చొని ఉంటాడు, నేను ఎట్టంతటి పోతాను. ఇంకా తాతని మమ్మల్ని బాగా చూసుకునేవాడా? చూసుకుంటాడు అప్పుడు. అప్పుడా ఏం చూసుకునేవాడు? ఏం చూసుకుంటాడు. ఇంకా అలాగే కూలికి ఎట్టా కూలికి వెళ్ళాడు. ఇప్పుడు కూలికి వెళ్ళలేడు కదమ్మా, అసలు అప్పుడు కూలికి వెళ్ళాడు చూచాడు. మరి ఇప్పుడు నేను ఇంకా ఆడికి కూలికి వెళ్ళడం నేను చూస్తున్నాను. ఇంకా అలాగే అప్పుడు నిన్ను బాగా చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు తాతకు బాగాలేదు కాబట్టి మీరు చూస్తున్నారు. చూస్తానండి. ఇంకా అలాగే ఎట్టా వెళ్ళడం, ఇంకా నేనే అమ్మా, అన్ని దానికి నేనే, కర్రలకి కంపాలకి అన్ని దానికి నేనే. ఇంకా
అవును, మరి తాతకు బాగాలేదు. బాగాలేదు కదమ్మా. మీ అమ్మాయికి ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు? మా అమ్మక ఎంత నేను కట్నం ఇస్తాను, నాకు ఏమున్నది కట్నం ఇస్తాను. ఇంకలాగే మరి ఏమి ఇచ్చి పంపించారు? ఇంకలాగే అప్పుడు ఇంకలా పెళ్లి చేసుకుని గల పోయి ఉన్నది. ఇంకా నేనేం చేసినాయి? మీ అమ్మాయి చేసుకుందా? మీ అమ్మాయి చేసుకుందా, మీరే చేశారా? మా అమ్మాయే చేసుకుంది. అవునా? నీకు కొడుకులు లేరు కదా? లేరమ్మా. కొడుకు ఒక కొడుకుని ఇస్తాను, పెంచుకుంటావా? మరి ఇచ్చండి, పెంచుకుంటాను. ఉండరా, ఇచ్చండి బాబు, పెంచుకుంటాను. నేను ఓపెత్తాను అమ్మ పెంచడానికి. మరి మీరు మీరు చూస్తే నేను పెంచుకుంటాను. ఇంకా పిల్లలు లేని వాళ్ళకి, కొడుకులు లేని వాళ్ళకి కొడుకులు పట్టుకొని వచ్చి దత్తత ఇస్తున్నాను అనమాట. వీడు నచ్చాడా? ఈ అబ్బాయా? నచ్చాడు. నచ్చాడా? నచ్చాడు. పెంచుకుంటావా? మరి పెంచుకుంటాను, ఇచ్చాను. సరే అయితే ఇప్పుడు కాదు, వీడితో పాటు నీకు బోల్డ్ వస్తాయి, ఉండు ఇప్పుడు. సరే, వీడిని అందుకే తీసుకొచ్చాను. రంగు అయితే ఓకే కదా? వీడు రంగు అయితే ఓకే కదా నీకు? ఓకే. సరే అయితే బాగా చూసుకోవాలి. చూసుకుంటాను. సరే అయితే. మన అకాలు చేయలేకపోతే చూస్తాను ఏంటి? నేను చూసి అప్పటికి పెరిగిపోతాడులే. నీకు కాలు చేయి కొంచెం వంగింది అనుకో, ఆ టైంలో వీడు వీడు పెరిగి పెద్ద అయ్యి నువ్వు కట్లకి ఆటలకి వెళ్తున్నావు కదా, వీడు కొట్టి తెచ్చి అమ్మ పెట్టి డబ్బులు తెచ్చి నీకు అన్నం పెడతాడు. సరేనా? అందుకే పట్టుకుని వచ్చాను. బాగున్నాడా? బాగున్నాడు. అందంగా ఉన్నాడా? అందంగా ఉన్నాడు. నాలాగే ఉన్నాడు కదా అందంగా. సరే అయితే ఉండరా, నీకు నిన్ను ఒక అమ్మ చేతిలో పెడతాను. తాత కూతురికి ఎంత కట్నం ఇచ్చాడు? కట్నం ఇవ్వలేదు, ఏమున్నది కానీ అమ్మ ఇవ్వడానికి. మీరెంత ఇచ్చారు కదా తాతకి కట్నం, పెళ్లి చేసుకున్నారు కదా మీరు. మేమా? నేను చచ్చిపోడామా? కట్నం వాళ్ళు ఇవ్వలేదు. మీ అమ్మాలు ఇవ్వలేదా? వాళ్ళు ఇవ్వలేదు. మీకు కట్నాలు ఏవి ఉండవా? లేవు, అప్పుడు లేవు కట్నాలు. ఇప్పుడు అంతే ఉన్నాయి కానీ అమ్మ, అప్పుడు లేవు కదా కట్నాలు. ఏ కట్నాలు చేసి ఇప్పుడైతే ఎంత ఇస్తున్నారు? మరి ఉన్న వండు ఇచ్చుకుంటున్నారు. ఎంత ఎంతో మరి మాకు చెప్తారా? ఉన్న పిల్లలకి ఇచ్చుకుంటారు. మరి అమ్మతో చెప్తారని అమ్మ? చెప్పారులే. చెప్పారు కదా. ఎంత ఇచ్చుకుంటున్నారో ఎంత ఇచ్చుకుంటారో మనకు తెలియదా? తెలీదు కదా. నువ్వు ఊళ్ళో పెద్ద మనిషివి కదా, చెప్పలేదా? నేను పెద్ద మనిషిని కాదా? నాకెందుకు పెద్ద మనిషి అమ్మ, మేము ఉండడమే చూడేలా ఉన్నామా? నేను ఆస్తి పరంగా పెద్ద మనిషి అనలే. సరేలే అమ్మ. మరి ఏం తింటున్నారు? తాతకి ఏం పెడుతున్నావు తమ్మమ్మ? ఏం పెడతానమ్మా? ఇంకా అలాగే తవిడు బియ్యం కొనుక్కోవడం పెట్టడం. ఇంకా ఎంత కేజీ ఎంత పెట్టుకుంటున్నావు? కేజా 13-14 అలా కొంటాం. కోట బియ్యమేనా? కోట బియ్యం కాదు, కోట బియ్యం 10 రూపాయలు చెప్పిన ఇస్తున్నారు. మరి 13 రూపాయలు బియ్యం కొంటున్నావు? కొట్టుకాడు బియ్యం. ఈ కోట బియ్యం అయిపోతాయి కదా, అయిపోతే మళ్ళా కొట్టుకాడు బియ్యం తెచ్చుకుంటాను. ఎన్ని కిలోలు తెచ్చుకుంటావు కోట బియ్యం? కోట బియ్యం 10 కేజీలు ఇస్తారు. అవి ఎన్ని రోజులు వస్తాయి? ఇంకెన్ని రోజులు వస్తాయో ఎన్ని రోజులు అమ్మ, వచ్చి నిన్నలు వండుకుంటున్నాము. మళ్ళీ ఆ బియ్యం లేకపోతే మళ్ళీ కొట్టుకెళ్ళి కొంచెం తెచ్చుకుంటాను. ఎన్ని కేజీలు తెస్తావు నెలకి? 4 కేజీలు ఇలా తెచ్చుకుంటాను. 4 కేజీలు తెచ్చుకుంటే ఈ ఒక 10 కేజీలు 14 కేజీలు నెలంతా సరిపోతాయి. సరిపోతాయి. సరిపెట్టుకుంటున్నాను. సరిపెట్టుకుంటాను. రోజుకి ఎన్ని పూటలు భోజనం చేస్తారు మీరు? 2 పూటలు. 2 పూటలేనా? 3 పూటలు తినలేరా? 3 పూటలు లేదమ్మ, 2 పూటలే. 3 పూట ఎందుకు? 3 పూట ఎందుకు తినట్లేదు? మరి ఉంటే అన్నం ఉంటే తింటాం, లేకపోతే ఇంకా అలాగే ఉంటాం. మీ కూతురు ఏం చూడదా? కూతురు ఇంకా మరి దాన్ని పని, దాన్ని అమ్మ ఏం చూస్తుంది? దానికి దాన్ని బతుకుతుంది, అదే బతుకుతుంది, మాకేం చూస్తుంది? అలాగే. సరే నేను ఇప్పుడు బియ్యం తెప్పిస్తాను, తీసుకుంటారా? తీసుకుంటారా? తీసుకోరా? ఎందుకు తీసుకోనమ్మా? మీ దయ వల్ల మీరు పెడితే తీసుకోమమ్మా. ఓకే అయితే రండి, తీసుకురండి. అమ్మా అయ్యి 5 కిలోలు బియ్యం, కిరాణా సామాన్లు అవన్నీ నీకే. సరేనా? సరే. మా అమ్మ మొహం వెలిగిపోతుంది సంతోషంతో. ఇక చూడు వీడు కూడా వచ్చేస్తున్నాడు ఆ బియ్యం బస్తా చూడగానే. కావాలా అన్నీ? కావాలి. అంతే నీకే అయితే తీసేసుకో. బంగారమ్మ చీర నచ్చిందా? నచ్చిందమ్మ. రంగు నీకు కావాలా? వేరే రంగు ఏమైనా కావాలా? కావాలి. చీర, జాకెట్టు, లంగా? లంగా. అమ్మో ఎంత ఆనందం వచ్చింది. వీగా అల్లడి కొడుకుని కూడా నీకు దత్తత ఇస్తున్నాను ఈ చీర జాకెట్తో పాటు. సరేనా? ఇవి నీకు బట్టలు.
ఇది దుప్పటి. తాత లోపల ఉన్నాడు కదా, లోపల లుంగి టవలు పంచ ఆడితో పాటుగా వీడు అందా. ఇవన్నీ జాగ్రత్త సరేనా? పెద్ద అత్త తెచ్చేసాను మరి నీకు ఇప్పుడు, నీ చేతిలో పెట్టాను, ఎలా పెంచుతావు మరి? బాగా చూసుకుంటావా? చూసుకుంటాను. మరి ఆడి పాల డబ్బాలు ఇవి కొంటావా పాలు? మరి మీరు పంపించండి బాబు. మరి నీకు దత్తత ఇచ్చిన తర్వాత వీడు పెద్ద నాకు కానీ ఇస్తాడు, ఏమైనా సంపాదిస్తా నీకే కదా ఇస్తాడు. నాకే ఇస్తాడులే కానీ మరి నేను ఎరుగుతానమ్మా, నడుచుకోవడమే తెలీదు నాకు. మరి వద్దా అయితే బాబు, నీకు వద్దా? ఆ పెంచుకుంటాను మీరు కొనిస్తే పాలు. పాలుగా సరే, పాలకు డబ్బులు ఇవ్వాలైతే ఇస్తాను. నేను మళ్ళీ 6 నెలల తర్వాత వస్తాను, పెద్దోడు అయిపోవాలి 6 నెలలకి. కొండకి వెళ్ళి కట్లు కొట్టుకు రావాలి 6 నెలలకే. మరి ఎలా పెంచుతావో చూస్తాను. రోజు పనికి వెళ్తావుగా? రోజు పనికి వెళ్తా. 100 రూపాయలు తాతకెట్టు, ఇంకో 100 రూపాయలు ఏమో వీడికి పాల డబ్బాలకి పెట్టు సరేనా? నేను ఇచ్చిన బియ్యం బస్తాలు 6 నెలలకి పెద్దోడు అయిపోవాలి. ఓకే ఓకే, చూస్తాను 6 నెలల తర్వాత వస్తాను. నచ్చాడా బాబు? బాబు నచ్చాడమ్మా. బాగా చూసుకుంటావు కదా, ఏం చెప్తున్నావు మాటలు అన్నట్టు. ఓకే, వాడి పేరు, వాడికి పేరు పెడుతున్నాను అడవి సింహం. వాడి పేరు అడవి సింహం. అడవి సింహం? ఫోన్లే, నీకు అది పిలవడం కష్టమైంది కదా. అడవి శివ అని పెడుతున్నాను, పేరేంటి చెప్పు? అడవి శివ. శివ శివ అని పిలు. పోను ఓకే, శివ అని పిలు. శివ పిలు, ఆడిని చూసి పిలు. శివ, వాడి పేరు శివ. ఇక శివగాడికి పాల డబ్బాలకి వాటికి వేస్తున్నాను. ఇటు చిట్టి చిట్టిన అడుగులతో వచ్చి నీకు డబ్బులు ఇవ్వాలి, తీసుకో. మా అమ్మ, మీ అమ్మకి ఇచ్చే డబ్బులు, ఇచ్చే డబ్బులు ఇచ్చే. ఒకటి కొంచెం కొంచెం ఇస్తున్నాడు, అలా కొంచెం కొంచెం తెచ్చి సంపాదిస్తాడు అనమాట నిన్ను. ఓకే, చూసావా వీడు ఇలా అడుగు పెట్టాడో లేదో, నీకు ఎంత సంపద వచ్చిందో వీడి వల్ల. అది అవి బియ్యం, కిరాణా సామాన్లు, బట్టలు ఖర్చుకి 4000 క్యాష్ ఇచ్చాను సరేనా? ముందు తాతనైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు, అలాగ కూర్చొని 1 సంవత్సరం క్రితం హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది కూడా చూసుకోలేదు, డబ్బులు లేక తీసుకెళ్ళలేదు కదా, రేపైతే తీసుకెళ్ళండి సరేనా? అలాగే దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో దానికి తీసుకుని వెళ్ళి కొంచెం టాబ్లెట్లు, కొంచెం మంచి ఫుడ్, భోజనం అయినా కొద్ది రోజులు ఉన్నంత వరకైనా కొంచెం పెట్టండి సరేనా? అలాగే వెళ్ళరానా? మంచిదమ్మా, మంచిగా కడుపు నుండి అన్నం తినండి అమ్మా. బాబా సరే అయితే నేను వెళ్ళొస్తానే, బాబు జాగ్రత్త. ఇక వీళ్ళ తాలూకాలు ఎవరు వచ్చినా మళ్ళీ బాబుని ఇవ్వకే? ఇవ్వను. సరే అయితే.